ప్రాజెక్ట్ కే ఈవెంట్ కోసం అమెరికాలో ల్యాండ్ అయ్యారు హీరో ప్రభాస్ రాణా. ఈ నెల 20న శాన్ డియాగో కామిక్ కాన్ లో ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. మరోవైపు అమెరికాలోని ప్రభాస్ అభిమానులు ఈ సినిమాకు వినూత్న ప్రచారాన్ని చేస్తున్నారు. లూయిస్ మిసోరీలో ప్రాజెక్ట్ కే డిజైన్ లో కార్లను పార్క్ చేసి సందడి చేశారు. ప్రాజెక్ట్ కే నుంచి రిలీజ్ చేసిన హీరోయిన్ దీపిక లుక్ ఆకట్టుకుంటోంది. पवन कल्याण साईधरम तेज ब्रो सिनेमा ट्रैलर विडुदलकु डेट फिक्स अयिंदी. ई नेल 21न ई सिनेमा ट्रैलर नु विडुदल चेयबोतुन्नट्लुगा निर्मात टीजी विश्वप्रसाद ओ इंटर्व्यू लो तेलिपारु. ब्रो सिनेमा नुंची इप्पटिके रेंडु पाटलनु विडुदल चेशारु मेकर्स. ई सिनेमा ई नेल 28न प्रेक्षकुल मुंदुकु राबोतुंदी. पवन अंदुबाटुलो लेबोतुन्नन्न साईधरम तेज हीरोइन्स केतिक शर्म प्रिया प्रकाश वारियर इंटर्व्यूस लो पाल्गोंटुन्नारु. हीरो राम डायरेक्टर पूरी जगन्नाथ ला स्मार्ट शंकर सिनेमा नालुगे एळ्ळु पूर्ति चेसुकुंदी. 2019 जुलाई 18न विडुदलैन ई सिनेमा सूपर हिट अयिंदी. ई सिनेमा फोर्थ यूनिवर्सिटी संदर्भंगा मूवी टीम स्पेशल वीडियो रिलीज़ चेशारु. ताजागा ई सिनेमाकु सीक्वल डबल स्मार्ट प्रारंभिंचारु. मुंबई लो ई सिनेमा फस्ट शेड्यूल शूटिंग जरुगुतोंदी. वच्चे एडादी मार्चि 8न डबल स्मार्ट विडुदल काबोतोंदी. कल्ट ब्लाक बस्टर पेर तो बेबी सिनेमा विजय उत्सवानी हैदराबाद निर्वहिंचारु. ई कार्यक्रम में हीरो विजय देवरकొండ मुख्य अतिथि का पाल्गोन्नारु. ई सिनेमा आनंद को मंची सक्सेस इच्चिंदन्नारु विजय देवरकొండ. बेबी मूवी 4 रोजुल्लोने प्रपंचव्याप्तंगा 31 कोट्ल रूपायल ग्रास राबट्टिंदनि चित्र बृंदं तेलिपारु. ई कार्यक्रम में निर्मातलु अल्लु अरविंद बन्नी वासु दर्शकुडु मारुति इतरुलु पाल्गोन्नारु. अलिया भट नटिंचिन हालीवुड मूवी हार्ट आफ् स्टोन ओटीटी रिलीज़ को रेडी अवुतोंदी. आगस्ट 11 तेदी नुंची नेटफ्लिक्स इंग्लिश तो पाटू हिंदी तेलुगु तमिल भाषलो स्ट्रीमिंग काबोतोंदी. गाल गडट जामी डोनर प्रधान पात्रलु पोषिस्तुन्नारु. अलिया भट के आर थावर क्यारेक्टर लो कनिपिंचबोतोंदी. ई चित्रानी स्पाई एक्शन थ्रिल्लर गा दर्शकुडु टाम हार्पर तेरकेक्किंचारु. సినిమాల మధ్య భాషంతరాలు పోయి ఇండియన్ సినిమా అనే పేరు రావడం హ్యాపీగా ఉందని చెప్పింది హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్. ఆమె పవన్ కళ్యాణ్ సాయిధరం తేజ్ల బ్రో సినిమాలో కీ రోల్ చేస్తోంది. మలయాళంలో కంటెంట్ ఓరియంటెడ్ చిన్న చిత్రాలు రూపొందితే తెలుగు సినిమాలు భారీ బడ్జెట్తో నిర్మితమవుతాయని చెప్పింది. మన సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతి రావడం వల్లే ఆస్కార్ గెలిచామని ప్రియా వారియర్ పేర్కొంది. पायल राजपूत प्रधान पात्र नटिस्तुना मंगलवारम सिनेमा हिंदी टीजर नु ताजागा विडुदल चेशारु. मेकर्स 90 दशक नेपथ्यंलो हर्रर थ्रिल्लर कथ दर्शकुडु अजय भूपति ई सिनेमानु रूपोंदिस्तुन्नारु. हिंदी तो पाटुगा अन्नि दक्षिणादि भाषल्लो मंगलवारम सिनेमा विडुदल काबोतोंदि. ई चित्रानि मुद्रा मीडिया वर्क्स ए क्रिएटिव वर्क्स संयुक्तंगा निर्मिस्तुन्नायि. क्रिकेटर धोनी निर्मातगा मार्चेस्तున్న एलजीएम सिनेमा तेलुगु ट्रैलर इवाल विडुदल चेशारु. हरीश कल्याण इवाना जंटगा नटिस्तున్న ఈ చిత్రంలో యోగి బాబు నదియా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రమేష్ తమిళ్ మణి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ నెల 28న విడుదల కాబోతోంది. లవ్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమాను ధోనీ ఆయన సతీమణి సాక్షి నిర్మించారు. తన కెరీర్లో 50 చిత్రాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శక నిర్మాతలు సహా నటీనటులకు కృతజ్ఞతలు తెలియజేసింది కాలీవుడ్ నాయిక వరలక్ష్మి శరత్ కుమార్. ఇన్నాళ్ళు సహకరించిన తన వ్యక్తిగత సిబ్బంది సేవలను గుర్తు చేసుకుందామే, ఇకపై తన నట ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తానని ఆమె ఇన్స్టా పోస్ట్ ద్వారా తెలిపింది. తెలుగులో క్రాక్, నాంది, వీరసింహారెడ్డి చిత్రాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చడంతో టాలీవుడ్లో బిజీ తారగా మారింది వరలక్ష్మి. నిర్మాత దిల్రాజు వారసుడు ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా సెల్ఫిష్. ఈ సినిమాలో తమిళ తార ఇవానా హీరోయిన్గా నటిస్తోంది. విశాల్ కాసి దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ సంస్థతో కలిసి దిల్రాజు నిర్మిస్తున్నారు. మాస్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్లో రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమా నుంచి ఆన్ లొకేషన్ స్టిల్స్ ను మూవీ టీం రిలీజ్ చేశారు. గతంలో అర్జున్ హీరోగా నటించిన జెంటిల్మ్యాన్ సినిమాకు ఇన్నేళ్లకు సీక్వెల్ రాబోతోంది. జెంటిల్మ్యాన్ 2 ను పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ప్రొడ్యూసర్ కేటి కుంచుమోన్, చేతన్, చీను, నయనతార చక్రవర్తి ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మ్యూజిక్ సెట్టింగ్స్ లోని కేరళలోని బోల్గాటి ప్యాలెస్ ఐలాండ్ లో ప్రారంభమయ్యాయి. ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. కీర్తి సురేష్ ఉదయనిధి స్టాలిన్ సినిమా మామన్నవన్ తెలుగులో నాయకుడు పేరుతో రిలీజ్ అవుతోంది. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా అతి తక్కువ సమయంలో ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. వడివేలు, ఫహాద్, ఫాజిల్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మైర్ సెల్వరాజ్ దర్శకత్వాన్ని వహించారు. శ్రీ విష్ణు హీరోగా నటించిన కొత్త సినిమా సామాజవర్గమన తెలుగుతో పాటు అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద కూడా సత్తా చాటుతోంది. యుఎస్ వసూళ్లలో ఈ సినిమా 1 మిలియన్ మార్కును చేరుకుంది. హీరో శ్రీ విష్ణుకు అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద తొలి 1 మిలియన్ మార్క్ మూవీ ఇవే కావడం విశేషం. హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు రామ్ అబరాజు. రెబా మోనికా హీరోయిన్ గా నటించింది.
తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ హెల్త్ కార్డ్స్ ఐడి కార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంది హీరోయిన్ రష్మిక మందన. ఆమె చేతుల మీదుగా హెల్త్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు నవీన్ యోర్నేని, టిజి విశ్వప్రసాద్, హరీష్ పెద్ది ఇతరులు పాల్గొన్నారు. తెలుగులో కెరీర్ ప్రారంభం నుంచి తనకు పాత్రికేయులతో మంచి అనుబంధం ఉందని ఈ సందర్భంగా రష్మిక తెలిపారు. राजस्थान लोनी अजमेर लो 1992 जरिगिन कोन्नि वास्तव घटनल आधारंगा रूपोंदिन सिनिमा अजमेर 92. ई सिनिमालो जरीना वाहब, शायाजी शिंदे, मनोज जोशी कीलक पात्रलनु पोषिंचारु. पुष्पेंद्र सिंग दर्शकत्वं वहिंचुन ई सिनिमा ट्रैलर विडुदलैंदि. अजमेर 92 सिनिमानु रिलयन्स एंटरटेनमेंट ई नेल 21न रिलीज चेस्तोंदि. वरुण धवन जान्वी कपूर जंटक नटिस्तुन्ना भवाल सिनिमा नुंची थिलोंकी थोरियान अने पाटनु इवाला विडुदल चेसारो. मेकर्स वधू वरलनु पेल्लिकि सिद्धं चेस्तुन्नटुवंटि समयंलो वच्चे सेलिब्रेशन पाट इदी. ई सिनिमाकु नितेश तिवारी दर्शकत्वं वहिंचारु. साजिद नडियावाला निर्मातगा व्यवहरिंचारु. भवाल सिनिमा ई नेल 21न अमेजॉन प्राइम लो नेरुगा रिलीज काबोतोंदि. काजल अगरवाल, रेजिना कसंड्रा लीड रोल्स चेसिन तमिल मूवी करुंगापियम तेलुगुलो कार्तिक पेरुतो रिलीज अवुतोंदी. ई चित्रानी हरर थ्रिलर कत्तो दर्शकुडु डीके रूपोंदिंचारु. तमिळंलो मे 19न विडुदलैंदी सिनिमा. तेलुगुलो कार्तिक सिनिमानु वनितास ड्रीम लाइन संस्थपै निर्मात जनार्दन त्वरलो विडुदल चेयबोतुन्नारु. ताजागा ई चित्र ट्रैलर्नु रिलीज चेशारु मेकर्स. ముందస్తు సమాచారం లేకుండా తమ యోదా సినిమాకు పోటీగా కత్రినా కైఫ్, విజయ్ సేతుపతి క్రిస్మస్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు దర్శక నిర్మాత కరణ్ జోహర్. తమ సంస్థలో నిర్మిస్తున్న యోదా సినిమాను కూడా డిసెంబర్ 15వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లుగా గతంలో వెల్లడించామని కరణ్ అసహనం వ్యక్తం చేశారు. సినిమాల విడుదల తేదీ క్లాష్ అవ్వకుండా నిర్మాతలు ముందుగా మాట్లాడుకోవాలని కరణ్ చెప్పారు. విజయ్ ఆంటోనీ, రితికా సింగ్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలు నటిస్తున్నటువంటి సినిమా హత్య. ఈ సినిమా ఈ నెల 21న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర ఫైనల్ ట్రైలర్ని విడుదల చేశారు. హత్య కేసు ఇన్వెస్టిగేషన్ కోసం ఓ డిటెక్టివ్ చేస్తున్నటువంటి ప్రయత్నాలతో ట్రైలర్ సాగింది. ఈ సినిమాను దర్శకుడు బాలాజీ కుమార్ రూపొందిస్తున్నారు. తెలుగులో గ్లోబల్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా విడుదల చేయబోతున్నాయి.